రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరులో పర్యటించడాన్ని వ్యతిరేకిద్దామంటూ సిపిఎం, సిపిఐ, జనసేన, సమాజ్వాదీ పార్టీల ఆధ్వర్యంలో గ్రో బ్యాక్ నరేంద్ర మోడీ కార్యక్రమం చీరాలలో నిర్వహించారు. మట్టి కుండ నీటి కుండలతో నిరసన వ్యక్తం చేశారు. మీ మట్టి వద్దు, మీ నీరు వద్దంటూ కుండలను పగలగొట్టి వినూతంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేశారు. ఎన్నికల్లో అధికారంలో వస్తున్న నరేంద్ర మోడీ 4.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మట్టిచ్చారు, నీళ్లు ఇచ్చారు. దీనితోటి ఆంధ్ర ప్రజానీకాన్ని, తెలుగు ప్రజల్ని అన్యాయంగా మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇచ్చినట్టు హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. అమలు చేయని కారణంగా ఈరోజు వామపక్షాలు, జనసేన, సమాజ్వాదీ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చీరాలో చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇక్కడ ముద్ర మట్టిని ఇక్కడ పగలు పడుతూ ఉన్నాం. ఇప్పుడు నీళ్లు పడి చేస్తాం. ముద్ర మట్టి వద్దు, నీళ్లు వద్దు. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుదారు ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే సందర్భంలో హామీలు అయ్యేటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఈ రెండు పార్టీల్ని తుడిచిపెట్టాలి. అట్లాగే ప్రత్యేక హోదా ఇవ్వకుండా మతాన్మాద చర్యలు చేపడుతున్న ప్రధానికి పరోక్షంగా సహకరిస్తున్న ఈ వైఎస్ఆర్సిపి చర్యలు కూడా సరైంది కాదు అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ రాష్ట్ర ప్రజానీకం ముందుకు రావాలని చెప్పని, రాబోయే కాలంలో ఆ విధమైన ప్రత్యేక హోదా సాధించేదాకా సాధించాలి అని చెప్పానంటే, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అట్లాగే బీజేపీ రెండు పార్టీలు ఓడించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.